కీర్తనని పెళ్ళికూతుర్ని చేసిన తర్వాత ఇంకొక రూంలోకి వెళ్తుంది వస్తారా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటుండగా ఒక విషయం గుర్తొచ్చి కౌశిక్ని పిలిచి నాకు ఒక చిన్న పని చేసి పెడతారా ఏమీ అనుకోరు కదా అంటుంది చెప్పు వస్తారా ఏమి అనుకోను అంటాడు ఏం లేదండి మన పెళ్ళయ్యాక మీరు నాకు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ అదే నల్లపూసల గొలుసు ఇంట్లోనే మర్చిపోయాను అది మీరు ఒకసారి ఇంటికెళ్ళి తీసుకురాగలరా సాయంత్రం పెళ్ళిలో అది వేసుకుందామని అనుకుంటున్నాను అంటుంది వస్తారా దీని గురించి నువ్వు ఇంత రిక్వెస్ట్ చేయాలా నేను కొన్నది వేసుకుంటే నాకు హ్యాపీగానే ఉంటుంది కదా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటాడు కౌశిక్ ఇంతలో కౌశిక్ వాళ్ళ తమ్ముడు దీపక్ కూడా కౌశిక్ దగ్గరికి వచ్చి అన్నయ్య నీ గురించే వెతుకుతున్నాను ఎక్కడున్నావా అని నేను కొంచెం చిన్న షాపింగ్ చేయాలి వెళ్దామా అంటాడు నేను కూడా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అలాగే మనం షాపింగ్ చేసొద్దామంటాడు కౌశిక్ ఇద్దరు బయలుదేరుతుండగా వజ్దార్ చెల్లెలు సుప్రీ వచ్చి కౌశిక్ని బావగారు బాగున్నారా అంటుంది ావునాన్ సుప్రియ నువ్వెలా ఉన్నావు అంటాడు కౌశిక్ నేను చాలా బావున్నాను బావగారు అంటుంది వీడు నా తమ్ముడు దీపక్ అని పరిచయం చేస్తాడు కౌశిక్ ఓ చిన్నబావుగారు అన్నమాట అంటుంది చిన్నబావుగారా అంటాడు దీపక్ బావగారు తమ్ముడు చిన్నబావుగారే కదా అంటుంది సుప్రియ అలా ఏం పిలవక్కర్లేదు దీపక్ అని పిలుచాలు అంటాడు కౌశిక్ వస్తారా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు ఎటో వెళ్తున్నట్టున్నారు బావగారు డిస్టర్బ్ చేశానా అంటుంది లేదు సుప్రియ చిన్న పనుండి ఇంటికి వెళ్తున్నాం అక్కడ నుంచి దీపక్ ఏదో చిన్న షాపింగ్ చేయాలట అది చూసుకుని వస్తామంటాడు కౌశిక్ ఓ అవునా మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరితో నేను కూడా రావచ్చా నేను కూడా చిన్న షాపింగ్ చేయాలి బావుగారు అంటుంది రావచ్చు సుప్రియ మాకేమీ అభ్యంతరం లేదు అంటాడు కౌశిక్ ఇంకా సరే అని ముగ్గురు బయలుదేరుతారు ఇంకా కారులో వెళ్తుండగా బ్యాక్ సీట్లో కూర్చుని సుప్రియ ఇంతకీ మనం మీ ఇంటికి ఎందుకు వెళ్తున్నాం బావుగారు అంటుంది ఎందుకో చెప్పాలా నీకు అంటాడు దీపక్ నేను బావగారిని అడుగుతున్నాను మిమ్మల్ని అడగట్లేదు దీపక్ గారు అంటుంది కౌశిక్ నవ్వుతూ ఏం లేదు సుప్రియ నీకు గుర్తుందా మీ అక్కకి నేను నువ్వు వచ్చిన రోజే నల్లపూసలు గోల్స్ తీసుకొచ్చాను అంటాడు కౌశిక్ గుర్తుంది బావగారు చాలా బాగుంది నా ముందే కదా మీరు అక్కకి మెడలో వేశారు అంటుంది అదే మీ అక్క ఇంట్లో మర్చిపోయింది సాయంత్రం గౌతమ్ పెళ్లిలో వేసుకుంటాను అంది అందుకే తీసుకురావడానికి వెడుతున్నాను దాని గురించే ఇంటికి వెడుతున్నాం ఇంటికి వెళ్ళి అది తీసుకుని మనం షాపింగ్కి వెడదామంటాడు కౌశిక్ ఇంతకీ నువ్వేం షాపింగ్ చేయాలి సుప్రియ ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటాడు కౌశిక్ సాయంత్రం అన్నయ్య పెళ్లిలో కట్టుకునే శారీ మీదకి మ్యాచింగ్ గాజులు తీసుకోవాలి బావగారు అందుకే అంటుంది గాజుల కోసం ఇప్పుడు నువ్వు మాతో వస్తున్నది అంటాడు దీపక్ అవును ఏం అలా అడిగారు అంటుంది సుప్రియ ఏం లేదు ఇంకేదో పెద్ద షాపింగ్ చేయాలేమో అనుకున్నాను అంటాడు దీపక్ అన్నీ కొనుక్కున్నాను మ్యాచింగ్ గాజులు తీసుకోవడానికి టైం లేక తీసుకోలేదు అంటుంది అవును నిన్నొక్కటి అడిగితే పది చెప్తావేంటి ఎప్పుడు వసపిట్టలా మాట్లాడుతూనే ఉంటావా అంటాడు దీపక్ ఏంటి బావగారు మీ తమ్ముడు అన్నింటికీ రివర్స్లో మాట్లాడతారు మీ పోలిక ఒక్కటి కూడా రాలేదు అంటుంది సుప్రియ నీకు మా వదునికి కూడా అసలు పోలికే లేదు అంటాడు దీపక్ వాళ్ళిద్దరి మాటలు విని నవ్వుకుంటాడు కౌశిక్ ఇక ముగ్గురు కౌశిక్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు లాక్ తీసి లోపలికి వెళ్ళాక కౌశిక్ నల్లపూసలు గొలుసు తీసుకుని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వెదామా అంటాడు ఒక పది నిమిషాలు రిలాక్స్ అయ్యి వెళదాం అంటాడు దీపక్ ఇంతలో షో కేసులో బస్తారా కౌశిక్ పేర్లతో ఉన్న వెండి ఫ్రేమ్ చూసి సుప్రియ ఇది ఎప్పుడు చేయించారు బావ్ చాలా బాగుంది అంటుంది మీ అక్కని గౌతమ్ పెళ్లికి ఏదైనా కొనుక్కో అంటే ఇది చేయించి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది అంటాడు కౌశిక్ దీపక్ కూడా చాలా బాగుందన్నయ్య అంటాడు మీ తమ్ముడు పెళ్ళయ్యాక ఇలాగే చేయించండి బావగారు కనీసం ఆయన నోట్ నుంచి ఒక్కటైనా బాగుంది అన్నారు అంటుంది సుప్రియ నీ నోటికి అసలు ఫుల్ స్టాప్ ఉండదా అంటాడు దీపక్ నేను మీతో మాట్లాడట్లేదు బావగారితో మాట్లాడుతున్నాను అంటుంది ఇంతకీ నువ్వేం చదువుతున్నావు అంటాడు ఎంబీఏ కంప్లీట్ అయింది జాబ్కి ట్రై చేస్తున్నాను అంటుంది నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఒకటి అడిగితే పది చెప్పావనుకో ఇంటికి వెళ్ళమని చెప్తారు అంటాడు దీపక్ ఇంకా మనం బయలుదేరదాం బావగారు మీ తమ్ముడితో ఆర్గ్యూ చేస్తే మళ్ళీ మీకు కోపం వస్తుంది అంటుంది సుప్రియ నేనేమనుకోను మీరిద్దరూ తేల్చుకోండి అంటాడు కౌశిక్ పదండి బావగారు మీ తమ్ముడితో మాట్లాడే కంటే సైలెంట్గా ఉంటే బెటర్ అంటుంది ఇంకా ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరుతారు కార్లో వెళ్తుంటే బావగారు ఇక్కడ ఆపుతారా అంటుంది అక్కడున్న బ్యాంగిల్స్ షాప్లోకి వెళ్ళి బ్యాంగిల్స్ చూస్తుండగా కౌశిక్ దీపక్ కార్ సైడ్కి పార్క్ చేసి షాప్లోకి వస్తారు తనకు నచ్చిన నాలుగైదు రకాల గాజులు సెలెక్ట్ చేసుకుంటుంది సుప్రియ ఇంకేమైనా తీసుకుంటావా సుప్రియ అంటాడు కౌశిక్ ఇంకేమి వద్దు బావగారు అని సుప్రియ షాప్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే కౌశిక్ వద్దు సుప్రియ నేను ఇస్తాను అంటాడు లేదు బావగారు నేను ఇస్తాను అనేసరికి నువ్వు మాతో షాపింగ్ చేయడానికి వచ్చావు కాబట్టి నువ్వు ఖర్చు పెట్టకూడదు మేం ఖర్చు పెట్టాలి అంటాడు దీపక్ నువ్వు ఉండన్నయ్యా నేను ఇస్తాను అని దీపక్ పే చేస్తాడు షాప్ నుంచి బయటకు వస్తుంటే పక్కనే బొటిక్ కూడా ఉంటుంది అక్కడ డ్రెస్లు చాలా బాగున్నాయి అనుకుంటుంది సుప్రియ బావగారు మీరిద్దరూ వెళ్ళి షాపింగ్ చేయండి ఇంతలో నేను ఇక్కడ డ్రెస్సులు కొనుక్కుంటాను చాలా బాగున్నాయి అంటుంది ఇంకేం కొనుక్కుంటావు స్టాప్ అంటాడు దీపక్ నాన్ స్టాపా అంటుంది అవును మరి ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతుంటే నాన్ స్టాప్ అని అంటారు కదా అంటుంది అందుకే బావుగారు మీ తమ్ముడిని ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్తే నేను ప్రశాంతంగా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటాను అంటుంది అది విని కౌశిక్కి చాలా నవ్వు వస్తుంది కానీ దీపక్ ఏమైనా అనుకుంటాడేమో అని నవ్వు ఆపుకుంటాడు నువ్వు సెలెక్ట్ చేసుకో సుప్రియ మేము నిన్ను డిస్టర్బ్ చెయ్యం అంటాడు కౌశిక్ సుప్రియ డ్రెస్లు సెలెక్ట్ చేసుకుంటుంటే బొటిక్ ఓనర్కి డబ్బులు మేమిస్తాము ఆ అమ్మాయి దగ్గర తీసుకోవద్దని సుప్రియకి తెలియకుండా మెల్లిగా చెప్తారు కౌశిక్ దీపక్ వెళ్ళి ఆమె సరే అంటుంది రెండు డ్రెస్లు మంచివి సెలెక్ట్ చేసుకుని ఫోన్పే చేస్తాను ఎంత అయింది అమౌంట్ అంటుంది అప్పుడు దీపక్ కౌశిక్ ఇద్దరు వెనక నుంచి సైగ చేస్తారు తీసుకోవద్దు అని అమౌంట్ చెప్పాక దీపక్ నువ్వు మాతో వచ్చినప్పుడు నువ్వు ఇస్తే మాకు ఇన్సల్ట్గా ఉంటుంది నువ్వు ఉండు అని సుప్రియ చేతిలోంచి ఫోన్ తీసుకుని పాకెట్లో పెట్టుకుని దీపక్ తన ఫోన్తో ఫోన్పే చేస్తాడు అప్పుడు సుప్రియ కౌశిక్తో మెల్లిగా బావగారు మీ తమ్ముడు కొంచెం తిక్కుంది కదా అంటుంది నవ్వు వస్తున్న ఆపుకుని కౌశిక్ సుప్రియ నువ్వు చిన్నపిల్లవి నువ్వు మాతో వచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెడితే మాకు గిల్టీగా ఉంటుంది మనం అందరం ఒకటే ఫ్యామిలీ కదా అందుకని దీపక్ పే చేశాడు అంతే అంటాడు నీ షాపింగ్ పూర్తయినట్టేనా ఇంకేమైనా కొనాలా అంటాడు దీపక్ పూర్తయింది ఇంకా మీరు వెళ్ళి షాపింగ్ చేయండి చిన్న గారు అంటుంది చిన్న గారా ఏంటి దీపక్ అని పిలవమని చెప్పాను కదా అంటాడు వాళ్ళిద్దరిని చూస్తే కౌశిక్కి చాలా నవ్వు వస్తుంది ఇంకా ముగ్గురు అక్కడి నుంచి దీపక్కి కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి పెడతారు దీపక్ షాపింగ్ చేశాక సుప్రియ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ ఎంత అయిందో చెప్పండి పే చేస్తాను అంటుంది అమౌంట్ చెప్పాక బిక్కమొహం వేసుకుని కౌశిక్ వైపు చూసి బావగారు అంత అమౌంట్ నా దగ్గర లేదు అంటుంది నిన్నెవరు పే చేయమన్నారు సుప్రియ అంటాడు కౌశిక్ మీ తమ్ముడు అదే చిన్నబావగారు నా గురించి పే చేశారు కదా అందుకని నేను కూడా పే చేద్దాం అనుకున్నాను అయినా ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే జేబులు ఖాళీ అయిపోతాయి అంటారు కానీ మీ తమ్ముడు చూడండి ఎంత ఖర్చు పెట్టారు అంటుంది సుప్రియ నా డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటే నీకేంటి బాధ సర్లే పక్కకు జరుగు అని అమౌంట్ పే చేస్తాడు దీపక్ షాపింగ్ అయ్యాక అందరూ కలిసి ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు రండి వచ్చి భోంచేయండి అంటుంది కొంచెం సేపైనా రెస్ట్ తీసుకున్నావా అంటాడు కౌశిక్ కొద్దిగా రిలాక్స్ అయ్యానండి అంటుంది వస్తారు దీపక్ సుప్రియ మీరు కూడా రండి భోంచేదురు కానీ అంటుంది వస్తారా నువ్వు భోంచేసావా అంటాడు లేదండి మీతో పాటే నేను కూడా తింటాను పదండి అంటుంది వస్తారా ఎన్నాళ్ళకి అందరం కలిసి భోంచేద్దామన్నాం పద అంటాడు కౌశిక్ ఇక నలుగురు వెళ్ళి భోంచేస్తుండగా అక్క మీ మరిది అదే చిన్న గారితో కలిసి షాపింగ్కి వెళ్ళడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు అంటుంది సుప్రియ అలా అనకూడదు సుప్రియ అంటుంది వసదార చూడదిన అసలు నేను అన్నయ్య వెళ్తుంటే తనే షాపింగ్కి వచ్చింది ఇప్పుడు నాతో కలిసి వెళ్ళకూడదు అంటోంది అంటాడు దీపక్ ఇంకా కౌశిక్ వజ్దారా నవ్వి ఊరుకుంటారు భోజనాలు అయ్యాక కౌశిక్ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలనుకుని రూమ్లోకి వెళ్తూ వస్తారా నువ్వు కూడా ఒకసారి రా అంటాడు వస్తార చేతికి నల్లపూసలు గొల్సిచ్చి నువ్వు ఒక మంచి సీన్ మిస్ అయిపోయావు వస్తారా అంటాడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి షాపింగ్ చేసి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇద్దరు పోట్లాడుకుంటూనే ఉన్నారు నాకు ఎంత వచ్చిందంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను అంటాడు కౌశిక్ ఇంత చనువుగా పోట్లాడుకుంటున్నారు అంటే ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టే అంటుంది వస్తారా అవును నాకు అలాగే అనిపించింది ఇంకొక విషయం తెలుసా సుప్రీ గాజులు డ్రెస్లు కొనుక్కుంది దానికి మొత్తం దీపక్ కే పే చేశాడు సుప్రిని నన్ను ఇద్దరిని కూడా పే చేయనివ్వలేదు మొత్తం తనే పే చేశాడంటాడు కౌశిక్ సుప్రియ కూడా దీపక్ కోసం పే చేద్దామనుకుంది కానీ నేను జాబ్ చేయట్లేదు కదా నా దగ్గర అంత అమౌంట్ లేదు అనేసరికి నిన్నెవరు పే చేయమన్నారు పక్కకి జరుగు అని దీపక్ పే చేశాడు నిజంగా నువ్వు ఉండాల్సింది వస్తారా అంటాడు కౌశిక్ సుప్రియ ఒక వారం రోజులు ఇక్కడే ఉంటుందండి అప్పుడు దాని అభిప్రాయం కూడా తెలిసిపోతుంది ముందు దీపక్ సుప్రియ అభిప్రాయాలు తెలిసాక అప్పుడు మా పిన్నితో వాళ్ళ గురించి మాట్లాడతాను అంటుంది వసుధార సరే అని రూమ్లో రెస్ట్ తీసుకుంటాడు కౌశిక్ ఇంకా సాయంత్రం అయ్యేసరికి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది అని అందరూ రెడీ అవుతారు వసుధార కీర్తనని రెడీ చేసి తను కూడా పట్టుచీర కట్టుకుని కీర్తనని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోపెడుతుంది అప్పుడు వస్తార కౌశిక్కి చాలా అందంగా కనిపిస్తుంది కీర్తనని కూర్చోపెట్టిన తర్వాత వసుధార వచ్చి కౌశిక్ పక్కన కూర్చుంటుంది అప్పుడు కౌశిక్ నీకు మేకప్ చేయడం చాలా బాగా వచ్చు వస్తారా కీర్తనని చాలా బాగా తయారు చేశావు అంటాడు అవును మన పెళ్ళికి నువ్వు మేకప్ వేసుకోలేదు కదా అంటాడు అసలు మన పెళ్ళికి మీరు నా మొహం చూసారా అంటుంది మొహం చూడకుండా నీ మెడలో తాళి ఎలా కట్టాను అంటాడు తాళి కట్టడానికి మొహం చూసే అవసరం ఏముంది తల ఉంచితే తాడి కట్టేయచ్చు అంటుంది వస్తారా పెళ్లిలో నేను నీ మొహం చూశాను నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు అంటాడు కౌశిక్ వేరే వాళ్ళని మేకప్ చేయడం నాకు ఇష్టం కానీ నాకు మేకప్ వేసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదండి అంటుంది నీకు అసలు మేకప్ అవసరం లేదు వస్తారా ఊరికే అడిగాను అంతే అంటాడు కౌశిక్ ఇంకా సుప్రీ కూడా చీర కట్టుకుని తన షాపింగ్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న గాజులు వేసుకుంటుంది సుప్రీ వెళ్ళి గౌతమ్ పక్కనే నిలబడి ఉంటుంది పంతులు గారు పెళ్లికి అడిగినవన్నీ అక్కడి నుంచి అందిస్తూ ఉంటుంది పెళ్లి చాలా బాగా జరుగుతుంది దగ్గర నుంచి వచ్చిన చుట్టాలందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళిపోతారు దూరం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఉంటారు వసుధార కూడా కౌశిక్ని రండి భోంచేద్దాం అంటుంది ఇంతలో దీపక్ కూడా వస్తాడు వసుధార సుప్రియన్ కూడా భోజనానికి పిలుస్తుంది దీపక్ సుప్రియన్ చూసి నీకు నోటికి ఎలాగా ఫుల్ స్టాప్ ఉండదు ఇటు అటు స్టేజ్ మీద తిరిగేస్తున్నావు కాళ్ళు కూడా ఒకచోట ఉండవా అంటాడు ఇంకా సుప్రీకి కోపం వచ్చి నా నూరు నా ఇష్టం నా కాళ్ళు నా ఇష్టం మీకేంటి ప్రాబ్లం అంటుంది ఇంకా కౌశిక్ వసుధార నవ్వుకుంటారు సరే భోజనాలు అయ్యాక వసుధార కౌశిక్తో ఇంటికి వెళ్దామా అంటుంది అదేంటి ఇప్పుడు ఇంటికా అంటాడు కౌశిక్ అవునండి అంటుంది పెళ్ళైంది కానీ ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా నువ్వు ఉండకపోతే ఎలాగా అంటాడు కౌశిక్ లేదండి నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది వస్తారా ఇంటికి ఎందుకు వెళ్దాం అంటుందో పదిహేనవ భాగంలో విందాం మీరు మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి